కడు పేదల కష్టాలే కన్నీరు పెడుతుంటే, బాధితులే బాధలతో భయంగా బతుకుతుంటే, కరినగరం కన్నదివో మెరుపును ధర్మరాజ్య స్థాపనకై గర్జించే పిడుగును. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా, నేను మీ బిడ్డను పక్కా లోకల్ మీరు తయారు చేస్తున్న కరీంనగర్ కాషాయపు బిడ్డను, మీరు పెంచి పోషించిన కరీంనగర్ కమల పువ్వుల బిడ్డను. ఎవరన్నా నువ్వు ఏ తల్లి కన్నా బిడ్డవన్నా, ఏ దేవుడు పంపిన దూతవన్నా, ధర్మాన్ని కాపాడే సంజయ్ అన్నా. ఈ పోరాట బాధ వింటే కళ్ళు చెమ్మగిల్లిపోయేనే, నీ సిద్ధాంత గాథ వింటే గుండె బరువయ్యిపోయేనే. ఎవరన్నా నువ్వు ఏ తల్లి కన్నా బిడ్డవన్నా, ఏ దేవుడు పంపిన దూతవన్నా, ధర్మాన్ని కాపాడే సంజయ్ అన్నా. 100 కోట్లు ఖర్చు పెట్టడానికి వచ్చారన్నా, కానీ మీ బండి సంజయ్ 100 కేసులు మీ తీసుకొని మీకోసం వాళ్ళు తెలిసే 1000 కోట్లు సంపాదించుకుంటారన్నా, నేను గెలిస్తే 1000 కేసులు మీ తీసుకొని మీకోసం మీకు అండగా ఉండే వ్యక్తి. వాళ్ళు గడీలకు వారసులన్నా, నేను గడీపోని పెట్టనన్నా. నడిసి నీ కాళ్ళలిసిపోయే, తిరిగి నీ తనువలిసిపాయే, తిండి తిప్పలు లేక నువ్వు తిరుగుడాయే, బతుకంతా కొట్లాటకే సరిపోయే, కంటి నిండా నిద్రపోయి ఎన్నేళ్ళవుతుంది సంజయ్ అన్నా. భారత మాతకు నీ దేహాన్ని హారతి ఇచ్చిన సమిధవన్నా, నీ ఇంటిపై రాళ్ళ దాడులే చేసిన, నీపై ఎన్ని నిందలే వేసిన, ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడవు మోడీ రాజ్యం కోసమన్నా. కార్యకర్తల కాపాడుకున్నా మా బండి సంజయ్ అన్నా, మా కంటి రెప్పనీవన్నా, మా ప్రాణమే నీకిస్తామన్నా. ఎవరన్నా నువ్వు ఏ తల్లి కన్నా బిడ్డవన్నా, ఏ దేవుడు పంపిన దూతవన్నా, ధర్మాన్ని కాపాడే సంజయ్ అన్నా. కేసులు మీద ఉన్నా వందే మాతరమన్న గొంతువన్నా అన్నా, జైలు గోడలు నిన్ను బంధిస్తున్నా, జనమూల ఎగిరేటి జెండావన్నా, నీ అంతమే ప్రతిపక్షాల లక్ష్యం, అందుక కళ్ళం కుప్పలే సాక్ష్యం, కాలం కాటేసి కన్నెర్ర చేసిన కన్నీరు పెట్టని కమలాని వన్నా, ఒంటరి వాణ్ణి చేసి చేస్తున్నారు